ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనం జరుపుకోవాలని అన్నారు వేములవాడ డిఎస్పీ నాగేంద్ర చారి. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో ఎస్ఐ రమాకాంత్ ఆధ్వర్యంలో మండలంలోని గణేష్ మండపాల నిర్వాహకులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి వేములవాడ డిఎస్పీ నాగేంద్ర చారి హాజరై మండప నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. చెరువులలో నిమజ్జనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యుత్ తీగలు ఎత్తేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు నరసింహాచారి, ఏఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, గణేష్ మండప నిర్వాహకులు పాల్గొన్నారు. వినాయక నిమజ్జనం కోసం వాటిని ఏ విధంగా మనం నిమజ్జనం చేయాలని ఈ కార్యక్రమానికి చేసిన మన డిఎస్పీ గారికి, మన గొర్రపేట ఎస్ఐ గారికి, ఇక్కడికి వచ్చిన మండప నిర్వాహకులకు, పెద్దలకు, చిన్నలకు, అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అయితే మనం ఈ నిమజ్జన టైంలో కొందరు పిల్లలు కానీ పెద్దలు కానీ కొంచెం హంగామా చేసుకునేటప్పుడు, అట్లా కాకుండా అందరం మనకు ఏదైనా వినాయకుడు తీసుకునేటప్పుడు మంచి అమరస్యంగా తీసుకుపోయి మంచిగా భక్తి భావాలు తీసుకుని మనం చెరువులో నిమజ్జనం చేసుకోవాలి. ఈ నిమజ్జనంలో ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసుకోవడానికి మనకు వీళ్ళు పోలీస్ సిబ్బంది ఉంటుంది, అన్నీ ఉంటాయి. మన పోలీస్ సిబ్బంది చెప్పిన విధంగానే మీరు చేసుకుంటూ పోవాలి. సంఘటన జరగకుండా మండప నిర్వాహకులు కానీ గ్రామ పెద్దలు కానీ ఏ విధంగా నిర్వహించుకోవాలని మనం ఆల్రెడీ సూచనలు చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఈ రోజు మీరు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే నిమజ్జనం రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని. ఇప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తా, ఆధారంగా చెప్పిన నేను ప్రొఫెషనల్ ఉన్నప్పుడు నేను భయంకరంగా నేను బందోబస్తుకి వెళ్ళాను. నైట్ అరౌండ్ 1:30 అయింది టైం. ప్రొఫెషన్ అనేది నడుస్తూ ఉన్నది, నిమజ్జనం అనేది నడుస్తూ ఉన్నది. నడుస్తూ ఉంటే మొత్తం టౌన్ అంతా లైన్ కరెంట్ తీసేసారు, టౌన్ మొత్తం కనెక్ట్ చేసేసారు. ఒక పర్సన్ ఏం చేసిందంటే ఐడియా మీద నిలబడి ఎవ్రీ వైర్ని తన యొక్క చేతితో తీసి లేపుతా ఉన్నాడు. గుడ్గా పోయేవాడు ఐడియా ఉంది, కానీ విలేజ్ దాటిన తర్వాత గడ్డ కచేరు వచ్చేసి ప్రాజెక్ట్ వచ్చేసి ఒకటి పొలాలలో పోయేది రోడ్ మీద క్రాస్ ఉంది లైన్, అది తీసేయలేదు, కరెంట్ తీసేయలేదు. ఇతను తెలియకుండా పోయి ఆ వైర్ పవర్ తీసేసింది అనుకుని చేతితో లేపాడు, అతను చనిపోవడం జరిగింది. అంటే మేము ముఖ్యంగా పోలీసు ఆధారంలో మేము చెప్పేది ఏంటంటే మేము చేసే పని అనేది మేము సమాజంలో చేస్తాము, ప్రజల్లో మీ అందరూ కలిపి మీరు ఏ పండుగ చేసుకున్నా, ఏ సెలబ్రేషన్ చేసుకున్నా మీకు ఎలాంటి ఇబ్బంది కాకుండా మీరంతా హ్యాపీ అట్మాస్ఫియర్లో అంటే సంతోషకరమైన వాతావరణంలో మీరు మీ యొక్క ప్రోగ్రామ్ని కండక్ట్ చేసుకోవాలని మేము పోలీస్ అనేది దానికోసం మేము చెప్పే జాగ్రత్తలనే దేనిని దానికోసం చెప్తాం. దాన్ని మీరు మనసులో పెట్టుకుని ఒకటికి రెండుసార్లు ఆలోచించి మేము ప్రతి ఒక్క మండపం ఒక ఇద్దరు నిర్వాహకులని వాళ్ళకి ఇద్దరు ఫిక్సప్ చేసి పెట్టాము. అంటే ఏం జరిగినా వాళ్ళదే బాధ్యత అని పెట్టాము. మన తర్వాత నిమజ్జనం రోజు కూడా ఇవాళ బాధ్యత ఉంటుందో వాళ్ళు మాకు లిస్ట్ ఇచ్చారు. వాళ్ళు అందరితో వాళ్ళతో కలిసి చేయడం అంటే ఈ అందరూ పురుషులతో ఇరవై వాళ్ళతో కాకుండా కొంచెం బాధ్యతగా కరెంటు వైర్లు వచ్చినప్పుడు ఎట్లా తీసుకోవాలి, చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్లా తీసుకోవాలి, పిల్లలు ఎవరు మనతో వస్తున్నారు, రోడ్ అంతా మంచిగా ఉన్నాము, అదంతా చూసుకొని దాన్ని బాధ్యతగా తీసుకుంటే ఈ 9 రోజులు ప్రశాంతంగా చేసుకున్న పండుగ అనేది మనకి లాస్ట్ రోజు కూడా హ్యాపీగా ఉండేది. ఎందుకంటే మేము మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఎంటైర్ కోనరాపేట మండలం కావచ్చు, సబ్ డివిజన్ కావచ్చు, డిస్టిక్ కావచ్చు, స్టేట్ కావచ్చు, ఎక్కడైనా మేము కోరుకునేది ఏంటి అని అంటే ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు పండుగను సెలబ్రేట్ చేసుకోవాలి. దాని ఎండింగ్ కూడా అంతే హ్యాపీగా ఉండాలని కోరుకుంటాము. అందుకోసం మీ ప్రజలందరూ కూడా ఇప్పుడు నిన్న ఎంఆర్ఓ గారు మేము అందరం వెళ్ళి నిమ్మపల్లి, కోనరాపేట, నిజామాబాద్ చెరువులను విజిట్ చేయడం జరిగింది. అక్కడ మీరు వినాయకుడిని దించేటప్పుడైనా కానీ ఎలాంటి జాగ్రత్త ఇప్పుడు ఆడియో మేడం కూడా వచ్చారు, మేడం కూడా వచ్చి కొన్ని సజెషన్స్ ఇచ్చారు, ఇలా చేస్తే ఈజీగా ఉంటుంది. ఈ గవర్నమెంట్ అనేది మేమంతా ఇంత ఇన్వాల్వ్మెంట్ అయితే చేసినప్పుడు మీరు కూడా సహకరిస్తే అందరికీ హ్యాపీగా ఉంటుంది. దీన్ని అందరూ మనసులో పెట్టుకొని జాగ్రత్తగా మీ యొక్క నిమజ్జనాన్ని చేసుకుందామని కోరుకుంటున్నాను. ఈ యొక్క ప్రోగ్రామ్ ఉద్దేశించి మన ముఖ్య అతిథి అయినటువంటి మన డిఎస్పీ గారు నాగేంద్రచారి సార్ గారిని మాట్లాడుతున్నారు. సందర్భంగా కొండ్రపేట మండలానికి సంబంధించినటువంటి గణేష్ మండప నిర్వాహకులను పిలిపించడం జరిగింది. వాళ్ళు రేపు 9వ తారీఖు ఫ్రైడే రోజు నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం చేసేప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా ఊరేగింపు ఎట్లా చేసుకోవాలి, తర్వాత ఎలా స్మూత్గా తీసుకోవాలి, ఎట్లా నిమజ్జనం చేయాలి, ఎవరికి ప్రమాదాలు ఎట్లా జరగకుండా చూసుకోవాలనే విషయం మీద మాట్లాడడం జరిగింది. ఈ మేజర్ గ్రామ పంచాయతీలను కోనరావుపేట, నిమ్మపల్లి, బావసాయిపేట ఇది ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. మిగతా చిన్న చిన్న విగ్రహాలు వేసేటప్పుడు కానీ లేకపోతే పిల్లలు చెరువు పోయినప్పుడు కానీ వాళ్ళు ఎలా అంటే ఏ జాగ్రత్త, ఎందుకంటే నిమజ్జనం అంటే నిమజ్జనం ఒకటే ఉండదు. నిమజ్జనం ఉన్నప్పుడు నీళ్ళకు దిగుతారు, తెలిసేట ఒక పిల్లలు దిగుతారు, తాగి ఎవరైనా వ్యక్తులు చెర్లకు దిగడం వల్ల చనిపోయే అవకాశం ఉంటుంది.
అట్లాంటి ప్రమాదం కూడా ఎలాంటి ఏం జరగకుండా చూసుకోవడానికి మా ఉద్దేశం. దీనికి ఈ ఇష్యూ మాట్లాడడం కోసం ఈరోజు కొండ్రపేట రావడం జరిగింది. దాన్ని సెన్సిటైజ్ చేసి మిగతా భక్తులందరికీ కూడా మళ్ళొకసారి మీ ద్వారా విన్నపం ఏంటంటే నిమజ్జనం అనేది ప్రశాంతంగా ఒక సామరస్యపూర్వకంగా ఒక భక్తిభావంతో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చేసుకోవాలని మిమ్మల్ని అందరూ కోరుతున్నాం.